షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనము ఒలీవల కొండ మీద ఉన్నాం. ఈ కొండ మీద నుండి ఎదురుగా మనం చూస్తే యెరూషలేము పట్టణపు పానోరామిక్ వ్యూ కనపడుతుంది. అంటే యెరూషలేము పట్టణం అంతా మనకి కనపడుతుంది. ఆ పట్టణం అంతటిని మనం చూస్తున్నాం. దీని గురించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం యెరూషలేము పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఉన్నాం. ఈ కొండ మీద నుండి మనము కాస్తంత క్రిందకి అటుకుండా చూస్తే మనం కొన్ని విషయాలు పరిశీలన చేస్తాం. అదిగోండి, మనం తిన్నగా చూస్తున్నాం బంగారపు రంగులో. ఆ బంగారపు రంగులో డోమ్ లాగా ఉంది కదండి, దానిని డోమ్ ఆఫ్ ద రాక్ అని పిలుస్తారు. దానిని డోమ్ ఆఫ్ ద రాక్, అక్కడే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన మోరియా కొండ, మోరియా పర్వతం అంటాం. అదే ప్రదేశంలో అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడు. అదే ప్రదేశంలో దావీదు ఆ స్థలమంతా, ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్థలమంతా కూడా గానుగుల పొలమును కొని, ఆ గానుగుల పొలమును దేవుని మందిరం కొరకు ప్రత్యేకించిన ఆ స్థలము. ఆ తరువాత అదే ప్రదేశంలో సొలొమోను దేవాలయాన్ని కట్టించారు, బంగారపు దేవాలయాన్ని. అదే స్థలము డోమ్ ఆఫ్ ద రాక్ అని పిలువబడుతున్న బంగారపు రంగులో గోపురంగా కనపడుతుంది చూడండి, అదే డోమ్ ఆఫ్ ద రాక్. దానికి కొంచెం ఇటు పక్కన చూస్తే బ్లూ కలర్లో డోమ్స్ కనపడుతున్నాయి మనకి. బ్లూ కలర్లో కొన్ని గోపురాల్లా కనపడుతున్నాయి ఇటు పక్కన తిన్నగా. హోలీ సపల్కర్ చర్చ్ అంటారు దాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడిన పునరుద్ధానుడైన గొల్గొతా కొండ, అదే హోలీ సపల్కర్ అంటారు. కొంచెం మనం ఇటు చూస్తే నల్లగా కనపడుతుంది మనకు, ఒకటి నల్లగా ఒక గోపురంలా కనపడుతుంది. అది అల్ అక్సా మసీదు అని పిలుస్తారు దానిని. వారి నమ్మకం ప్రకారం మహమ్మద్ ప్రవక్త ఇక్కడి నుండే పరలోకానికి ఆరోహణమయ్యాడనేది వారు చెబుతూ ఉంటారు. కాస్తంత ఇటు పక్కకు చూస్తే తెల్ల గోపురాలు మనకు కనపడుతున్నాయి. అది జూయిష్ క్వార్టర్స్ అంటారు దానిని. అదిగో తెల్ల గోపురాలు కనపడుతున్నాయి కదండి, అది యూదుల క్వార్టర్స్గా పిలువబడుతుంది. అక్కడి నుంచి కాస్తంత మనం ఇటు పక్కకు చూస్తే అది పచ్చగా కనపడుతుంది మనకు, ఒక టవర్ లాగాను. దాని పక్కన ఒక చక్కని గోపురంలా కనపడుతుంది మనకి పచ్చగా. అక్కడ దావీదు సమాధి చేయబడిన స్థలం అక్కడే ఉంది. దావీదు సమాధి కలిగిన ప్రాంతం ది డేవిడ్ స్టోంబ్. అక్కడ నుంచి మనం కాస్తంత ఇక్కడ క్రిందకి చూస్తే, ఇక్కడ క్రిందకి అలక్సా మసీదు క్రింద ఇక్కడ రోడ్డు మీద అక్కడ క్రిందకి చూస్తే అది సదరన్ స్టైర్స్ అంటారు వాటిని. అంటే దక్షిణపు గుమ్మము, దక్షిణపు లేకపోతే మార్గం అని కూడా దానిని పిలుస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మార్గంలోనే దేవాలయానికి పలుమార్లు వెళ్ళారు అనేది మనం చదువుతాం. ఇక్కడ పచ్చగా లోయలా కనపడుతుంది మనకి. ఆ పచ్చని లోయ కిత్రోను వాగు, కిత్రోను లోయ అని కూడా పిలుస్తారు. ఆ పచ్చని లోయ కిత్రోను లోయ అని పిలుస్తారు.
చూస్తే గెత్సేమనే తోట, గెత్సేమనే తోటను మనం చూస్తున్నాం. పచ్చగా మొక్కలు నాటినట్లుగా మనం చూస్తున్నాము. అదంతా కూడా గెత్సేమనే తోట. మనం కాస్తంత ఇటుగుండా వస్తే బంగారపు ఉల్లిపాయలు కనపడుతున్నాయి. ఆ బంగారపు ఉల్లిపాయలు మగ్ధలేని మరియ పేరట కట్టబడిన ఒక అద్భుతమైనటువంటి మందిరం అక్కడ ఉంది. ఆ తర్వాత ఇటు చూస్తున్నాం మనం ఒక గోపురం లాగా, సన్నని చెట్ల మధ్యన, క్రిస్మస్ చెట్ల మధ్యన ఒక గోపురం కనపడుతుంది. ఆ గోపురం దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును దర్శించి, ఆయన యెరూషలేము విషయమై ఏడ్చి అక్కడ కన్నీరు పెట్టిన ప్రాంతంగా అక్కడ ఒక డొమినస్ ఫ్లెవిట్ అనే ఒక అందమైనటువంటి మందిరం అక్కడ కట్టబడింది. ఆ తర్వాత ఇక్కడ క్రింద చూస్తున్నాం మనము, ఈ క్రిందివన్నీ కూడా యూదుల సమాధులు. యూదుల సమాధులు అన్నీ కూడా ఇక్కడే పెడతారు. ఇంచుమించుగా 150,000 యూదుల సమాధులు ప్రస్తుతానికి ఇక్కడ పెట్టబడ్డాయి. వారి నమ్మకం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రెండవ రాకడ జరిగినప్పుడు ఇదే ఒలీవుల కొండ మీద ఆయన అడుగుపెట్టి ఈ కొండను చీల్చుకుంటూ పరిశుద్ధ పట్టణంలోనికి వెళతారు. అలా వెళ్ళినప్పుడు మృతుల పునరుత్థానం జరుగుతుంది. మృతుల పునరుత్థానం జరిగినప్పుడు ఈ సమాధులన్నీ తెరవబడతాయి అనేది వారి నమ్మకం. అందుకని ఎక్కువ శాతం యూదులందరూ కూడా ఇక్కడ సమాధి చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం అలా పరిశీలిస్తే అక్కడ గోడ ఒకటి కనపడుతుంది, ప్రాకారపు గోడ మనకు కనపడుతుంది. ఆ ప్రాకారపు గోడ తిన్నగా అక్కడ మనం చూస్తే దానిని గోల్డెన్ గేట్ అని, ఈస్టర్న్ గేట్ అని మనం పిలుస్తాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రెండవసారి ఒలీవల కొండ మీదకు అడుగు పెట్టినప్పుడు ఈ మార్గం గుండాని, ఈ ఒలీవల కొండ దిగి ఆ గుమ్మము గుండాని పరిశుద్ధ పట్టణంలోనికి అడుగు పెడతారు. ఇవన్నీ చూచే ఈ గొప్ప కృపను దేవుడు మనకిచ్చారు. మీరు కూడా వీటన్నిటిని వీక్షిస్తూ ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని గురించి సంతోషించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.